జనరల్ ఇప్పుడు క్వశ్చన్స్ అడిగే పాత్రలో నేను ఉంటాను, కానీ నన్ను సెంటర్ చేసినట్టు అనిపించింది. మిమ్మల్ని అక్కడ పెట్టారు, ఇదేదో ఇంట్రాగేషన్ సెషన్ లో అనిపిస్తుంది నాకు. సరే వాళ్ళని చూసి రోల్ కూడా అయితే నాకు వర్డ్స్ కూడా సరిగ్గా రావట్లేదు. ఏంటిది ప్రీ రిలీజ్ లో గెస్ట్లు చూస్తూ ఉంటాం, ఇంటర్వ్యూలో గెస్ట్ కనిపిస్తున్నారు, ఇక్కడ ఏం జరుగుతుంది ఆశీష్, ఏంటి ఇక్కడ మీకే ఎలా ఉంటే ఫస్ట్ టైం ఇలాంటి పెద్ద వాళ్ళతో ఇంట్రడ్యూస్ చేస్తున్నా, నాకెలా ఉంటుంది? ఖచ్చితంగా ఆశీష్ పెద్ద హీరో అవుతాడు. ఓకే, ఎందుకని అడగరే? ఎందుకు మాతో ఎంత ట్రావెలింగ్ ఉంది, కానీ అంత భయం ఉన్న ట్యాక్ చేస్తున్నాడు చూసారా? ఇద్దరు మెగా డైరెక్టర్స్ ని నేను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నా. మీరు మంచి యాక్టర్ అని ఇప్పుడు తెలిసింది నాకు, యాక్చువల్లీ డెఫినెట్ గా. ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఈ సినిమా చూస్తాం. ఇంతకు ముందు ప్రీవియస్ సినిమాతో తెలిసింది, ఈ సినిమాతో మరింత తెలియబోతుంది. కాకపోతే మీరిద్దరు ఇక్కడ ఇంత బిజీ షెడ్యూల్ లో టైం తీసుకొని రాజు గారితో శిరీష్ గారితో అనుబంధం ఆప్యాయత తొక్కాలంటే లేవు, కానీ ఆశీష్ అంటే మాకు బాగా ఇష్టం. రాజుగారు ఈ ఆన్సర్ కి నాకు ఈ ఆన్సర్ కి ఆల్రెడీ ఇక్కడ మొదలైంది. అదే మొదలు, ఇది రణరంగంలో ఉంది. డేర్, ఇఫ్ యు డేర్ అంటే అన్ని డేర్ తో సంబంధించిన ఆన్సర్స్ వచ్చినట్టున్నాయి. అనిల్ గారు, మీరు ఇక్కడ ఉండడానికి కారణం? సో అంటే ఫస్ట్ ప్రశ్న నన్నే అడుగుతున్నారా? మిమ్మల్ని అడుగుతున్నా, మీ తర్వాత మీరు ఆశీష్ ని అడగచ్చు. ఆశీష్ అన్న, ఎస్సీసీ బ్యానర్ కి ముందు వచ్చింది ఎవరు? హరీష్ అన్న. మరి ఫస్ట్ క్వశ్చన్ అక్కడ కదా అడగాలి, నన్ను అడుగుతారు ఏంటి? వావ్, వాట్ ఎ లాజిక్. మరి సుకుమార్ ఎక్కడ, బోయపాటి గారు ఎక్కడ, వంశీపాటిపల్లి ఎక్కడ? ఏ, ఐ లవ్ యూ లాజిక్ ఏరి వాళ్ళందరూ ఏరి వాళ్ళ వాళ్ళ తర్వాత నేను ఎప్పుడో నా నెంబర్ ఆ తర్వాత. అంటే హరీష్ ఇప్పుడు వాళ్ళందరినీ తేవడం కొంచెం కష్టం కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ అక్కడ అడిగిన తర్వాత అడగాలంటే. జూనియర్స్ ఎవరు, జూనియర్ ఎవరు ఇక్కడ సెట్ లో? ఇద్దరులో మీరే? నేనే జూనియర్ ని. సీనియర్ ఎవరు ఇప్పుడు ఇలా ఉన్నంతలో? నన్ను సీనియర్ అని అనుకుంటున్నా? సరే, మనం ఇప్పుడు జూనియర్ ఎవరు సీనియర్ ఎవరు ఇలాంటి పంచాయతీలు కాకుండా అసలు ఈ రోజు మన ఇద్దరు మన మీద మన ఒకళ్ళ మీద ఒకరు కౌంటర్ లో ట్రై చేద్దాం. ఓకే ఓకే, నీ కోరిక ఓకే, అండర్స్టాండింగ్ తో ఆడుకుంటే ఆశీష్ తో కాసేపు ఆడుకుందాం. ఆశీర్వనా ప్లీజ్. ఈ ఆటకి మీరు రెడీయా? ఇది ఆటలా కాదు, వేటలా ఉంటుంది, అర్థమైపోతుంది కదా. బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్స్ మీ ఎదురుగా ఉన్నారు. సో ఫస్ట్ మీరే క్వశ్చన్ అడుగుతారు ఆశీష్ ని, ఆశీష్ నుంచి అడిగించినా నేను ఆలోచిస్తున్నాను. మొత్తం మీరు మధ్యలో ఉన్నారు కదా, ఏం చేయాలని మీరే ఒక పని చేద్దాం. ఆశీష్ ఏమన్నా, ఆశీష్ మీ మనసులో ఉన్న క్వశ్చన్ ఫస్ట్ మీరు హరిశంకర్ గారితో మొదలు పెట్టచ్చు. అన్న మా సినిమా చూస్తున్నారా? చూపిస్తే చూస్తాం. సరే అన్న, మే 25th కాదు, మీకు మే 24th నేను సినిమా చూపిస్తాను. మే 24 చూపిస్తున్నారా? వన్ డే అడ్వాన్స్? ఓకే, డన్. మీరు రెడీ అంటే మేము ఈ రోజు నైట్ కూడా చూపిస్తాం. కానీ ఓకే, 24th మీరు చూస్తే చాలు, అందుకే నాకు ఆ క్వశ్చన్ అడగాలనిపించింది. 24th చూద్దాం. డన్ అన్న. హరీష్ గారికి 24th, మరి అనిల్ గారికి? నేను 25th విత్ క్రౌడ్ చూస్తా. అన్న నాతో కలిసి వస్తారా? నా క్వశ్చన్ డన్. ఆశీష్ తో పాటు మానిక్ షోకి వెళ్ళిపోతా. ఓకే, డెఫినెట్ గా ఈ సినిమాలో అన్ని ఇరుకు అని మాకు తెలుసు, బట్ దిల్రాజు గారిని అంటే ఎవ్రీథింగ్ ఫైట్ ఇరుకు, కెమిస్ట్రీ ఇరుకు, ఎవ్రీథింగ్. మేము ఈ మధ్య కాలంలో అలా తమిళ్ కూడా నేర్చుకుంటున్నాం రాజు గారి వల్ల. సో రాజు గారిని మీరు ఇమిటేట్ చేయాలి ఫస్ట్, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం, దాని తర్వాత అక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సరే, ఇప్పుడు ఎలా ఉంటుంది రాజు గారు ఎడిటింగ్ రూమ్ లో సినిమా చూసాక ఆయన రియాక్షన్? అది బెటర్. ఇదైతే కరెక్ట్, ఇదైతే కరెక్ట్, సూపర్. చేతులు అమేజింగ్, అమేజింగ్, ఇలా చేస్తారు, వండర్ఫుల్, ఎగ్జాక్ట్లీ. ఆశు అసలు చింపీసు ట్రై చేస్తున్నా. మనమే ఆ మాత్రం సావాసం చేస్తుంటే చిన్నప్పటి నుంచి చూసాడు కదా. అంటే ఈ సినిమాలో ఎడిటింగ్ రాజుగారితో, రాజుతో పాటు ఎక్కువ కూర్చున్నారు. ఫస్ట్ ఏంటంటే పెన్ను పేపర్ వచ్చేయాలి. బట్ ఇప్పుడు అనిల్ గారు, మీరు ఒకవేళ ఆశీష్ ని అడిగితే, ఎందుకంటే మంచి హీరోస్ ని డైరెక్ట్ చేశారు అండ్ చూసారు, బట్ తను కంటెంట్ ఏదైతే బయటకు వచ్చిందో ఆ కంటెంట్ మీరు ఇప్పటికే వాచ్ చేశారు, సో తను ఏమన్నా అడగాలంటే మీరేమంటారు? ఇద్దరులో ఫస్ట్ ఎవరితో డైరెక్ట్ చేయాలని కోరిక మా ఇద్దరులో ముందు ఎవరు అనుకుంటున్నారు? నేను అదే క్వశ్చన్ నేను కూడా అడగబోయా. ఇద్దరు ఒకటేసారి చేస్తామంటే ఫస్ట్ ఎవరిని చూస్ చేసుకుంటారు? దీనికి నాకు అంటే నేను ఒక షెడ్యూల్ ఇక్కడ చేసి వచ్చి ఇంకో షెడ్యూల్ ప్యాలర్ చేస్తాను. ఫస్ట్ షెడ్యూల్ ఎక్కడ చేస్తాను? ఫస్ట్ షెడ్యూల్ మార్నింగ్ 6 to 6 మీకు చేసి ఈవినింగ్ 6 to 6. ఓ, ఆ రోజు నైట్ కలిసిపోతుంది. నువ్వంటే నేను నైట్ కంటే అన్న, ఇందాక ఏమనుకున్నావు నీ మీద నాకేం? నా తమ్ముడు యువర్ హార్డ్ వర్కింగ్ అని చెప్తున్నాను. అయితే ఓకే, ఇప్పుడే కదా మీరిద్దరు పంచులు వేసుకొని ఉన్నారు, ఏమన్నా ఉంటే అక్కడే వేస్తాను, కాకపోతే ఇక్కడే పడుతున్నాను. ఓకే, సో ఫస్ట్ దట్స్ స్మార్ట్ ఆన్సర్ మిస్ ఆశీష్, థాంక్ యూ అన్న. నిజంగా నీకే అనిపించిందా హీరో అవ్వాలని, లేకపోతే దిల్రాజు గారు కానీ శిరీష్ కానీ అమ్మా ఇంకా చచ్చిపోతున్నారా బాబు హీరోలు చుట్టూ తిరగలేక మన ఫ్యామిలీ హీరోని రెడీ చేయాలి
నాకు ఫస్ట్ డాన్స్ అంటే చాలా ఇష్టం అన్న సంగీతంలో అక్కడ తీసేవాడు. సో ఆర్యా మూవీ చూసి, ఆర్యా మూవీకి డాన్స్ ప్రాక్టీస్ లు బన్నీ అన్న ఇవన్నీ చేసేటప్పుడు ఇన్స్పైర్ అయ్యేవాడిని. ఎందుకంటే న్యూ ఇయర్ రోజు కూడా మేము అందరం పిల్లలం అందరం ఆడుకుంటుంటే ఆయన పక్క రూమ్ లో 31st నైట్ సాంగ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇంత డాన్స్ ఇంత పిచ్చున్న వాళ్ళు ఇలా చేస్తారని అలా నాకు డాన్స్ మీద స్టార్ట్ అయింది ఫస్ట్. దాని తర్వాత సెట్స్కి వెళ్ళడం అవన్నీ చూసి నాకు పెద్ద సినిమాలు అంటే ఇంట్రెస్ట్ కలిగింది, కానీ యాక్టింగ్ మీద అంటే ఇంట్రెస్ట్ కలగదు. కానీ వన్ ఫైన్ డే నాకు అనిపించింది ఐ వాంట్ టు యాక్ట్. నాకు ఎందుకు వచ్చింది ఆ రీజన్ కూడా తెలియదు. ఏ ఏజ్ అనిపించింది? ఐ థింక్ 14 or 15. దాని తర్వాత రాజుగారికి చెప్పగానే నేను మొహం చూసుకున్నావు అర్థంలో అని అడిగాడు. నీ బా అప్పుడు మన ఉన్నాయి బాగా నడితే ఒకరోజు వచ్చి మాట్లాడతా అని చెప్పి మొత్తం ప్రాపర్గా సెట్ అయ్యి మేక్ ఓవర్ అయ్యి అప్పుడు కూడా సరే లుక్స్ బాగుంటే యాక్టర్ అయిపోతారా అని అడిగాడు. అంటే అప్పుడు నేను యాక్టింగ్ కోర్సులన్నీ చేసి ఒక షో రీల్ చూపించి అప్పుడు దాని తర్వాత వచ్చాను. నాకు 7 ఇయర్స్ ప్రాసెస్. సో ఆల్మోస్ట్ బయట వాళ్ళలాగే ఆడిషన్స్ చేయాల్సిన అన్ని చేసావు, లుక్ టెస్ట్లు చేసావు, ప్రాక్టీసులు చేసావు, డ్యాన్సులు చేసావు, అన్ని చూపించావు. ఐ జస్ట్ వాంట్ నో దట్. ఎందుకంటే నేను రౌడీ బాయ్స్ ఫస్ట్ సాంగ్ చూపించాడు నాకు రాజన్న. సాంగ్ చూసినప్పుడు చాలా ప్రొఫెషనల్గా అనిపించింది నాకు సాంగ్. సో అప్పుడు నేను అడిగా, తన ఇంట్రెస్ట్ అని వచ్చినట్టున్నాడు, మీరు కాదు కదా ఫోర్స్ చేసి ఉంటే చేసాం మాకు సంబంధం, ఇన్ఫాక్ట్ నేను డిస్కరేజ్ చేశా అని చెప్పాడు. సో ఐ వాంట్ టు నో దట్. రాజుగారు ఆ కథ విపరీతంగా నమ్మి, మరి ఆశీష్ కథ పగిలిపోయిందిరా ఒకసారి ఇను అని పంపించండి దగ్గరికి, మీకు నచ్చలేదు అనుకో, రాజుగారికి ఏం చెప్తారు, ఎలా చెప్తారు? అంటే నాకు రాజుగారికి ఆ మాత్రం బాండింగ్ ఉందన్న. ఒకవేళ నచ్చకపోతే? నచ్చకపోతే నచ్చలేదు అని చెప్తాను. నచ్చలేదు మరి మీకు ఎందుకు నచ్చలేదు సార్? మేబీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ కాదేమో అని. కానీ రాజుగారి దగ్గర ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే ఎందుకు నచ్చలేదో దానికి కూడా రీజన్స్ చెప్పు. నీకు ఏ పాయింట్ నచ్చలేదు అది విని నాలో ఫ్లా ఉందా, అసలు కథలో ఫ్లా ఉందా, లేకపోతే ఈడ్లో ఫ్లా ఉందా అని ఒక డిస్కషన్ పెడతారు. సో ఐఎమ్ ఓపెన్ టు టెల్. నచ్చకపోతే నీకు నచ్చకపోయినా చెయ్యి, ఇన్నేళ్ళు ఇక్కడ ఈ ఇండస్ట్రీలో నా జడ్జ్మెంట్ నా నమ్ము అన్నప్పుడు ఏం చేస్తాం? అప్పుడు మిమ్మల్ని వచ్చి అడుగుతాను. అంటే మీ మీ ఇన్పుట్ ఇంటర్వ్యూలో కమిట్ అవుతున్నావు, ఖచ్చితంగా నన్ను వచ్చి అడగాలి. ఓకే, డెఫినెట్ గా. ఫస్ట్ అసలు హరీష్ గారిని అండ్ అనిల్ గారిని ఎక్కడ చూడడం జరిగింది? సో వాళ్ళిద్దరిలో నచ్చిన క్వాలిటీస్ ఏంటి, నచ్చని క్వాలిటీస్ ఏంటి? డేర్ కాబట్టి చెప్పేయచ్చు ఆశీష్, చెప్పేయచ్చు. నచ్చని క్వాలిటీస్ డైరెక్టర్ లో ఎప్పుడు కనిపించదు. ఓకే, ఇప్పటికి బాయ్ ఇవాళ లాంగ్ వెయిట్ గో. అండ్ హరీష్ శంకర్ అన్న, అనిల్ అన్న అంటే ఇప్పుడు ఒక మార్క్ ఇండస్ట్రీలో. అంటే ఇప్పుడు మేము వచ్చే కొత్త డైరెక్టర్స్ కి హరీష్ అన్న డైరెక్షన్ లో ఒక హీరో పడితే ఒక ఎలివేషన్ ఉంటుంది, అంటే ఒక మాస్ అపీల్ ఉంటుంది. అండ్ అనిల్ అన్న దగ్గర పడితే ఆడియన్స్ కామెడీ టైమింగ్ కి ఎవరైనా మ్యాచ్ చేపిచ్చేస్తాడు. సో ప్రతి ఆస్పైరింగ్ యాక్టర్ కి హరీష్ శంకర్ అన్న కానీ అనిల్ అన్న కానీ ఏదో ఒక సినిమా పడాలి, వీళ్ళతో మనం ఒక స్టేజ్ పెరుగుతాం అనే వాళ్ళకి నేను బ్యాడ్ క్వాలిటీస్ అని ఏం లేవు. ఓకే, సరే. ఎప్పుడు కలవడం జరిగింది పర్సనల్ గా? రామయ్య వస్తావే. ఓకే, ఏజ్ ఎప్పుడు ఎంత ఆశీష్? ఇప్పుడు నేను 18. నేను రాజన్ ఇంట్లో ఒకసారి సత్యనారాయణ సార్ వ్రతం జరుగుతుంది, అప్పుడు ఇంకా రామయ్య సార్ స్టార్ట్ కాదు, అప్పుడు నేను ఫస్ట్ టైం కలిసాను. ఓకే, ఆశీష్. ఓకే, అప్పట్లో కనిపించా మీకు ఆ షార్ప్నెస్? అప్పుడు అడిగా కూడా రాజన్ని, ఏమన్నా ఇప్పుడు మా దగ్గర ఆశీష్ ఎక్కువ బ్రాండెడ్ క్లోత్స్ వేసేవాడు ఎక్కువ, మనోడు బాగా స్టైల్గా ఉన్నాడు, మనకు ఖర్చు ఉందా ఫ్యూచర్ లో అన్నా. అవేం లేవు, అవేం లేవు అతను. అప్పుడు అసలు ఆ థాట్ కూడా లేదు, మేబీ మేబీ తను చెప్పున్నాడు అప్పుడు. ఓకే ఓకే. అండ్ అనిల్ గారిని ఎక్కడ కలిసా? నన్ను ఫస్ట్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఆ ఫస్ట్ సుబ్రహ్మణ్యం ఫర్ సుప్రీం. సుబ్రహ్మణ్యం సేల్ నేను చేశా. సారీ సారీ, సుప్రీం, సారీ సారీ అన్న, సుప్రీం దాంట్లో కాదు. ఓకే, అక్కడ కలవడం సుప్రీం జరిగేటప్పుడే తను ఒక డాన్స్ రీల్, కృష్ణాష్టమి షూటింగ్ స్పాట్ లో ఒక డాన్స్ చేసినాడు. అది ఆ సినిమా యాంటీ టైటిల్స్ లో కూడా ఉందనుకుంటున్నాను, రోలింగ్ టైటిల్స్ చేశారు. ఒక చిన్న షార్ట్, చిన్న షార్ట్ ఏదో చేశాడు. అప్పుడు నాకు తన డాన్స్ చూపించారు శిరీష్ గారు. అప్పుడు అనుకున్నాను డెఫినెట్లీ ఫ్యూచర్ లో ప్రవేశం ఆరంగరేటం ఉంది, అది ఎప్పుడు వద్దు అనేది అనుకున్నాం. బట్ కొద్దిగా టైం తీసుకున్నాను నేను, త్వరగా ఇద్దరు ఈ సినిమాల గురించి చెప్పాడు గుర్తొచ్చింది. మా ఇద్దరు సినిమాలలో, నా సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సినిమాలు నేను ఉంటే బాగుండు అనిపించింది? మిరపకాయ. క్వశ్చనే పూర్తవు ఎన్ని టైం అన్న మిరపకాయ. ఇప్పటికీ నేను మిరపకాయ అనే సినిమా మళ్ళీ మళ్ళీ చూస్తాను. ఉన్న అంటే ఒక డిఫరెంట్ మూవీ. ఇక్కడ సినిమాలో అనిల్ గారి సినిమాలో F2 లో, F3 కాదు, F2. F2 F2 లో ఏ క్యారెక్టర్? నాకు ఏదైనా పర్లేదన్న. అంటే వెంకీ మామ దా క్యారెక్టర్ అనలేను.
నాకు అంటే ఆ యంగ్స్టర్ క్యారెక్టర్ నేనుంటే అంటే నాకు ఉండాలి. అంటే వరుణ్ అన్న ఆబ్వియస్లీ చాలా బాగా చేశారు, కానీ మనం అనుకుంటా నాకు కూడా ఈ క్యారెక్టర్ ఉంటే బాగుందా అలా. రైట్, సో నేను ఇంతకు ఆశిష్ ఆల్రెడీ క్వశ్చన్ అడిగాను, లవ్ మీ ఇఫ్ యూ డేర్ అన్నప్పుడు డెఫినెట్లీ జీవితంలో ఎప్పుడొకప్పుడు డేర్ చేయాల్సి వస్తుంది, అలా డేర్ చేసిన సందర్భాలు ఏమన్నా మీరు బాగా కాలేజీలోనే కూడా వారం కోసం డేర్ చేసేవాళ్ళం. డేర్ అన్నట్టు అనిపించిందా మీకు? డేర్ అన్నట్టు అనిపించింది? డేర్ అండి, వారం కోసం డేట్ చేసేవాళ్ళం. డేర్ 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 డిఏఆర్ఈ డేర్ వారం కోసం డేర్. రకరకాలుగా ఈ చేతులు వదిలిపెట్టి బైక్ వెళ్ళడం అని అది డేరే కదా. నువ్వు ఏమాలోచించావు నాకు తెలుసు, అప్పట్లో మాకు 500 ml థమ్స్అప్ ఉండేది, 500 ml థమ్స్అప్ సింగిల్ బాటమ్ సప్ లో ఫినిష్ చేయాలని అలాంటి డేర్ చాలా ఉండేవి. సో అందుకే వారం కోసం అన్న డేర్ అంటే పర్టికులర్గా నేను వాటి జోలికి పెద్దగా వెళ్ళేవాని కాదు. ఆయన కూడా వాటి జోలికి వెళ్ళలేదు యాక్చువల్లీ, బైక్ వదిలేసి నడపడం మన కొద్దిగా ఆ జోలికి వెళ్ళేవాడు కాదు, యాక్షన్ కాదు అతను. కెమెరాలో నాకు యాక్షన్ కాదు అతను అన్న, నేను ఎంటర్టైన్మెంట్ అయ్యాతను ఎంటర్టైన్మెంట్ ఈ బుర్రలో అంతా బూతు పెట్టుకుని ఏది మాట్లాడాలి అతను యాక్షన్ కాదు అంటే ఎంటర్టైన్మెంట్ అనుకోవాలి, కామెడీ అనుకోవాలి. మరి ఇలా అవుతారు ఏంటి అలా అనుకుంటే తలపించి. బేసిక్ గా డేర్ అంటే పర్సనల్ లైఫ్ లో ఎక్కువ డేర్ చేసింది, సినిమాలకు వెళ్ళడం, క్రికెట్ ఆడుకోవడం, బట్ డేరింగ్ స్టెప్స్ ఏవి నేను చేసుకున్నాను. మీరు ఇందాక అన్నారు మీ దగ్గరికి రావాలంటే డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆ బిలీవబిలిటీ అనేది ఆడియన్స్ వైపు నుంచి ఉండాలి, అలాంటి హీరోస్ తో డైరెక్ట్ చేస్తాం. సో డెఫినెట్గా ఒక న్యూ కమర్ తో డైరెక్ట్ చేయాలంటే హరిశంకర్ ఎస్ అంటారా? 100% అంటే నేను సాయంత్రం తెలిసిన సినిమా చేసినప్పుడు అప్పుడు ఏ సినిమా రిలీజ్ అవ్వాలి, నేను అనౌన్స్ చేసినప్పుడు సుబ్రహ్మణ్యం సెల్ అనౌన్స్ చేసినప్పుడు అలాగే లేదు, నాకు అతని ఎనర్జీ నచ్చింది. రే ఒక ట్రైలర్ రిలీజ్ అయింది అంతే, ఆ ట్రైలర్లో తేజ్ ఎనర్జీ విపరీతంగా నచ్చింది కాబట్టి నేను కనెక్ట్ అయ్యాను. సో బేసికల్ ఐ కనెక్ట్ దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. అండ్ రౌడీ బాయ్స్లో మనోడిది ఒక సాంగ్, షర్ట్లెస్ ఒక బేస్బాల్ బ్యాట్ పెట్టుకున్న ఒక ఫైట్ ఉంటుంది, అది బాగా నచ్చింది డెఫినెట్గా. సో ఇట్స్ నథింగ్ అంటే నా వర్క్ నేను వరుణ్ తేజ్తో చేసినా లేకపోతే సాయంత్రంతో చేసినా చిన్న పెద్ద అని కాదు, ఆ పాటికి వాళ్ళకంటే పెద్ద హీరోతో చేసే కాబట్టి చెప్తున్నాను ఎగ్జాంపుల్. ఇట్స్ డజన్ మీన్ దట్ దే ఆర్ స్మాల్ హీరోస్. ఐ బిలీవ్ ఇన్ ఎనర్జీ, ఐ బిలీవ్ ఇన్ ద కనెక్షన్ అంతే. మార్కెట్ ఎంత ఉంది, బిజినెస్ ఎంత ఉంది, ఏమని పెద్దగా ఆలోచించు. దెయ్యంతో ప్రేమ అసలు ఎప్పుడైనా ఇలాంటి థాట్స్ ఎప్పుడైనా వచ్చాయా అసలు ఇలాంటి ఐడియా మనోడికి? తమ్ముడు రాగానే చెప్పాడు స్టేట్మెంట్, తమ్ముడు ఇక మన ఇద్దరు ఒకరి మీద ఒకరు వేసుకోవద్దు, మనం మనం వాళ్ళని ఆడుకోవాలన్నాడు. వచ్చాక ఏమైంది అసలు? అంతే అదే ఇప్పుడు అర్థమైంది నాకు, నువ్వు ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చావు? ఆడుకుందాం అంటాం తప్పు కదా. అంటే నేను అక్కడ చదవలేదు, బట్ దయ్యాన్ని ప్రేమించడం అంటే అసలు అది టోటల్ గా యాంగిల్ డిఫరెంట్ గా ఉంది, చూడాలి దయ్యాన్ని ప్రేమించడం అంటే అసలు కనపడద్దా, అది విజువల్ గా ఎగ్జిస్ట్ అవుద్దా, మనిషి ఉంటుందా అసలు? ట్రైలర్ లో చూస్తేనే మనోడు ఏకంగా రెండు స్టెప్లు ఎదిగి దాంతో డ్యూట్లు కూడా పాడుతున్నాడు. కరెక్ట్. సో అది చూస్తే కానీ తెలియదు, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అసలు. దయ్యంతో లవ్ స్టోరీ, దయ్యంతో రొమాన్స్ ఎలా ఉంటుంది? అది అయిపోయింది, స్టోరీ అండ్ రొమాన్స్ అయిపోయింది, మనం విడుదలకి సిద్ధంగా ఉంది. సో 25th కి కాకపోతే మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అఫ్కోర్స్ అక్కడ దయ్యం లాగే కదా, అలానే ఫీల్ అయ్యి చేయాల్సి వస్తుంది కదా. అంటే నాకు అరుణ్ ఈ స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ నీ క్యారెక్టర్ చెప్పాడు, అరుణే చెప్పాడు ఫస్ట్, అరుణే చెప్పాడు. సో అరుణ్ స్టోరీ చెప్పాగానే బ్రో దీంట్లో ఒక హారర్ ఎలిమెంట్ ఉంటుంది, ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక దయ్యంతో నీకు దయ్యం మీద ఎక్సైట్మెంట్ తో పాటు యుల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హర్ అని నాకు చెప్పాగానే. సో నేను ఫస్ట్ రెఫరెన్స్ ఏదన్నా ఒక రెఫరెన్స్ సినిమా ఉందేమో అని వెతికా, నాకు ఎక్కడ అంటే ఎక్కడికి పోతావు చిన్నవాడ ఇవన్నిటిలో దయ్యం అబ్బాయిని లవ్, ఒక ఆత్మ వచ్చి లవ్ చేస్తుంది, దానికి ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉంది కాదు, కానీ దీంట్లో ఒక బ్యాక్ స్టోరీ ఉండదు, ఏముండదు. నా క్యారెక్టర్ ఎలాంటిదంటే ఎవడైనా ఏదైనా పని చేయొద్దంటే నేను అదే చేస్తాను. సో అండ్ నా పర్స్పెక్టివ్ ఎలా అంటే ఒక చిన్న డైలాగ్లో చెప్తా, మనం దయ్యం దయ్యం అని మాట్లాడతాం కానీ
అదే ఒకటి ఏదైనా పూజలు ఇలాంటి ఫెస్టివల్స్ జరిగినప్పుడు గుడిలో పూనుకుంటే దేవత అంటారు, గుడి బయట పూనుకుంటే దయ్యం అంటారు. సో మనం మనం ఆలోచించే పర్స్పెక్టివ్ మీద ఉంటుంది తప్ప, సో నేను అక్కడ దయ్యం లేదు, ఆమె నా దేవత అని నా క్యారెక్టర్ చెప్తుంది, కానీ ఆడియన్స్ అందరూ దయ్యం అని ఒక డైలాగ్ తో మొత్తం మనం ఆలోచించే విధానం. అండ్ అరుణ్ శివుడి భక్తుడు, సో నా అన్ని రుద్రాక్ష ఓన్లీ బ్లాక్ వేసుకొని ఉంటా, శ్మశానాల్లో తిరుగుతూ ఉంటా, అంటే నేను ఎక్కువ ఎవరితో మాట్లాడను. మా క్యారెక్టర్ కొంచెం చాలా డార్క్ బట్ హార్మ్లెస్. అండ్ లవ్ మీ టీజర్ చూసారు, అండ్ ఆ డైరెక్టర్ న్యూ డైరెక్టర్ అడుగు పెడుతున్నారు సార్ తెలుగు చలనచిత్ర సినిమాలోకి, సో ఎలా అనిపిస్తారు యాజ్ అ డైరెక్టర్ గా మీకు ఆ డైరెక్టర్ లవ్ మీ డైరెక్టర్? నేను ఎవరిని అడిగాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చింది అంటే ఇంగ్లీష్ టైటిల్ అంత క్లియర్గా లవ్ మీ టు డే కంప్లీట్. చాలా మంది చాలా ఎక్కువ వేసుకుంటారు, మాస్క్ అర్థం అవుతుందా లేదా ఎంతవరకు వెళ్తుందా లేదా ఇలాగా చాలా. సో ఫస్ట్ డైరెక్టర్ వచ్చినప్పుడు ఒక ఇంట్యూషన్తో ఒక గట్ ఫీలింగ్తో వస్తారు కదా, ఒక డైరెక్టర్ గట్ ఫీలింగ్తో వస్తున్నాడు అని చెప్పి వాట్ ఎవర్ ద కంటెంట్ ఇల్నవ్ బయటకు వచ్చిన దాన్ని బట్టి నాకు అనిపించింది. టైటిల్ దగ్గర నుంచి కానీ లేకపోతే హీరోయిన్ ఒక అంటే బేసిక్గా తమ్ముడు నేను కూడా నేను సోల్ కనెక్ట్ అయ్యే పర్సన్ని, సోల్ కనెక్ట్ అయ్యే పర్సన్ కాబట్టి దయ్యమైన దేవత అయినా ఆత్మ కాబట్టి నేను టీజర్కి బాగా కనెక్ట్ అయ్యాను. బేసిక్గా నాకు నచ్చింది ఏదో సందర్భంలో ఏ బాయ్ ఫ్రెండ్ ఏంట్రా బాబు దయ్యం పోయింది అంటారు కదా, అదేదో డైరెక్ట్ గా పెట్టాడు అరుణ్, దయ్యాన్ని పెట్టాడు. సో కాబట్టి అందరు కనెక్ట్ అవుతారు నా ఫీలింగ్. ఈ సినిమాలో ఇంకో మంచి పాయింట్ కూడా ఉంటుంది, మనం ఒక 10 మంది ముందు వెళ్ళేటప్పుడు మనం ఎలా ఉన్నాం లేకపోతే ఒక 10 మంది మనం జడ్జ్ చేస్తారు అనే థింగ్. అంటే ఇప్పుడు ఇప్పుడు నాకు హరిషణ ఎలా ఉండాలని ఉంటుంది, అంటే ఇంత ఓపెన్ గా ఇట్లా స్పాంటేనియస్ గా లేకపోతే ఇమీడియట్ గా ఏమనుకుంటారు ఒక కామెడీ టైం చేయాలని ఉంటది ఇమీడియట్ స్పాంటేనియస్. కానీ మనం ఏం మర్చిపోతామంటే మనం మనలా ఉండడమే కరెక్ట్. అంటే నాదే, నేను ఎలా ఉంటే అదే నా ఐడెంటిటీ, హరీష్ అన్న ఎలా ఉంటే అదే ఆయన. సో ఈ ఈ సినిమాలో ఆ పాయింట్ కూడా ఒక టచ్ చేశాను. సో నువ్వు ఎవరిలాగా ఉండక్కర్లేదు, నువ్వు నీలాగా ఉండు, నువ్వు ఒక ఐడెంటిటీ తీసుకోవాలక్కర్లేదు, నువ్వు నీలాగుంటేనే నిన్ను అందరు లవ్ చేస్తారు డేరింగ్ గా అని. అది కూడా ఒక చాలా మంచి పాయింట్, అది సినిమా చూస్తే కానీ అర్థం కాదు ఎంత స్ట్రాంగ్ చెప్పారో తెలియదు, కానీ ఈ మధ్య ఈ కంపారిజన్స్ ఎక్కువైపోతాయండి కిడ్స్ రైట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ నుంచి కొంచెం పెద్దగైన తర్వాత కెరీర్ ఎడ్యుకేషన్ నుంచి ఆడు ఆడు యూఎస్ వెళ్ళాడు నువ్వు ఏం చేస్తున్నావు, ఆడు క్లాస్ మాస్టర్ వచ్చాడు నువ్వు ఏం చేస్తున్నావు అని, లేకపోతే అనిల్ రాయ్ ఇప్పుడు చూడు టప్ప టప్ప పాండమిక్ కూడా షూటింగ్ చేసాడు నువ్వు ఏం చేస్తావు ఇంట్లో కూర్చొని, ఇలా ఈ కంపారిజన్స్ ఎక్కువ ఉంటాయండి. ఈ కంపారిజన్స్ లేకుండా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ ఎవరి ఐడెంటిటీ వాడిది అనే పాయింట్ కనుక ఇది గట్టిగా చెప్పగలిగితే ఐఎమ్ ఆల్రెడీ సోల్డ్ ఫర్ ద ఫిల్మ్. సో ఫర్ యూ లైక్ చూసినంత కంటెంట్లో మీకు నచ్చింది ఏంటి? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియా ఒక డివోషన్ని ఒక ఒక దయ్యం అనే ఇంకొక ఎలిమెంట్ని రెండింటిని ఎలా మిక్స్ చేశారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ ఒకవైపు శివభక్తుడు అని చెప్తున్నారు, ఒకవైపు ఏమో ఒక దయ్యం ఉందంటున్నారు, అంటే ఈ రెండింటిని ఎలా మెర్జ్ చేయబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ వాట్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ అంటే ఒక దయ్యాన్ని ప్రేమించాలనే ఒక యాంగిలే చాలా విచిత్రం ఉంది. హౌ దే ఆర్ గోయింగ్ టు దాన్ని ఎలా జడ్జ్ చేస్తారు అనేది ఇంట్రెస్టింగ్. అండ్ డెఫినెట్ గా మీరు వెరీ క్లోజ్ రాజుగారికి, కాకపోతే రాజుగారు ఎప్పుడైనా ఈ కాన్సెప్ట్ గురించి ఈ స్టోరీ గురించి డిస్కస్ చేయడం జరిగిందా మీ ఇద్దరితో? చెప్పరండి, చెప్పరు అసలు అలాంటివి ఏమి ఉండదు, బాగా ఆయన డిస్కస్ చేస్తారు. డెఫినెట్లీ మనం వైష్ణవి గురించి అయితే మాట్లాడుకోవాలి, ఎందుకంటే అంత సూపర్ హిట్ కొట్టి. అంటే నేను ఎప్పుడు అలా అలా అనుకొని వెళ్తే నేను చాలా భయపడతాను, ఓ ఆల్రెడీ ఇన్ని సినిమాలు చేసింది మనం మ్యాచ్ అవుతామా. నేను చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళేవాడిని సెట్ మీదకి వెళ్ళినప్పుడు, అండ్ నేను చాలా ప్రిపేర్డ్ కూడా వెళ్ళేవాడిని, అంటే నా లైన్స్ కానీ అన్నీ నేర్చుకొని ప్లెయిన్గా వెళ్ళేవాడిని. డైరెక్టర్ని అడిగేవాడిని నీకు ఏం కావాలి, నీకు ఎలా కావాలి, నువ్వు ఎలా అనుకుంటున్నావు ఈ క్యారెక్టర్ని అనుకొని వెళ్ళిపోయేవాడిని తప్ప నేను అసలు భయం కానీ. రాజుగారి మీద ఒక సెటర్ వేసాను కానీ పాపం రౌడీ బాయ్స్ సినిమా తర్వాత రౌడీ బాయ్స్ మమ్మల్ని ఎడిటర్ పిలిచి ఆయన దగ్గరుండి మా మేమేమోగలో చిన్న చిన్న సజెషన్స్ అని ఎప్పుడు అడుగుతారు, ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ ఆల్వేస్. అండ్ శిరీష్ గారితో మాకున్న ఇంటరాక్షన్ మామూలుగా ఉన్నది, రాజుగారి కంటే మేము శిరీష్ గారితో ఎక్కువ ఇంటరాక్ట్. కానీ శిరీష్ గారు చాలా తక్కువ మాట్లాడతారు, అంటే స్టేజెస్ స్టేజ్ మీద అయితే ఏ రోజు మాట్లాడలేదు, మాట్లాడు ఇందాక హరీష్ అన్న చెప్పినట్టు. సో శిరీష్ గారు కూడా ఎప్పుడు ఏంటంటే మేము చాలా ఆయనకి యాక్సెస్ ఉన్న డైరెక్టర్స్, చాలా క్లోజ్ డైరెక్టర్స్, ఎనీ డే
అశుతో సినిమా అన్నా కూడా ఎప్పుడన్నా కూడా ఆయన మమ్మల్ని డేర్గా మమ్మల్ని అంత చొరవ చనువు ఉన్న మనిషి. బట్ ఆయన కూడా ఎప్పుడు బిలీవ్ చేసేది ఏంటంటే, మాకు చెప్పేది ఏంటంటే, ఆశు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండ్ అవ్వాలి, అదే మీరు అతనికి ఉన్న ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, అతను ఏం చేయగలడు ఏం చేయడు అనేది ఆడియన్స్ బాగా చేసినారు. అప్పుడు దెన్ యూ కెన్ కాస్ట్ ఆల్ హూఎవర్ అదర్ డైరెక్టర్స్ అండ్ ఆల్ మాతో పాటు బ్యానర్. రైట్. సో రాజుగారు మీకు ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు ఫస్ట్, అండ్ శిరీష్ గారు ఏం చెప్తూ ఉంటారు ఇంట్లో? అంటే సక్సెస్ కి ఫెయిల్యూర్ కి సంబంధం లేకుండా కష్టపడు. వన్ డే అంటే క్రికెట్ దాంట్లో చెప్తానా, రన్స్ తీస్తూ ఉండు, ఏదో ఒక రోజు సిక్స్ ఫోర్ పడుద్ది కానీ అవుట్ అవ్వదు అని చెప్పేవారు. మీరు సిక్స్ కొడితే ఫోర్ సరిపోదు, ప్రతి బాల్ సిక్స్ కొడితే సిక్స్ అని హరీష్ అంటాడు. సిక్స్ అడుగుతాడు, సిక్స్ అడుగుతాడు, ఫోర్ కూడా అడుగుతాడు. అక్కడ మాత్రం అలా, ఇక్కడ మాత్రం ఇలా. ఏ డైరెక్టర్ అయినా గ్రౌండ్ అవతల పడ్డాడు అంటాడు బాల్, గ్రౌండ్ ఇవతల పడితే ఒప్పుకోడు ఆయన. కొట్టే సిక్స్ కూడా మళ్ళీ ఇక రోప్ అవతల కాదు, గ్రౌండ్ అవతల పడాలి. అండ్ ఇంకొక పిల్లర్ ఈ సినిమాకి ఎవరైనా మాట్లాడదు, మనం కీరవాణి గారి గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఆ రెండు విషయాల మటుకు చాలా చాలా జెలసీగా ఉంది. రాజుగారు ఎప్పుడు అంత పెద్ద కెమెరామెన్ నాకు ఇవ్వలేదు. బయట కూడా నన్ను ఇదే క్వశ్చన్ అడిగారు, ఓ నువ్వు ఉన్నావని పీసీ శ్రీరామ్ సార్ ని అండ్ కీరవాణి సార్ అంటే కాదన్న, రియాలిటీ ఏంటో చెప్తా. బేసికలీ అరుణ్ అండ్ నాగా సత్యనారాయణ రెడ్డి గారు అబ్బాయి, వశిష్ట వాళ్ళ బ్రదర్ అన్న బింబిసారి, అతను అరుణ్ వెళ్ళి రాజుగారి దగ్గర, సార్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మేము కొత్త వాళ్ళం, ఒక్కసారి మేమే వెళ్ళి పీసీ శ్రీరామ్ సార్ దగ్గర ఒక్క ఫోన్ కాల్ చేసి టైం ఇవ్వమనండి 2.5 అవర్స్ అని టైం ఇస్తే, అరుణ్ అండ్ నాగా వెళ్ళి ఒక 2 అవర్స్ నరేషన్ ఇచ్చారు. సిక్స్ అవర్స్ తర్వాత పీసీ శ్రీరామ్ సార్ ఫోన్ చేసి, ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఫిలిం, ఐ వాంట్ టు డూ దిస్ ఫిలిం, ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫిలిం, ఇట్స్ అ వెరీ డార్క్ ఫిలిం, ఐ వాంట్ టు విజువలైజ్ దిస్ అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. రాజుగారు ఒక్కటి కూడా మాట, జస్ట్ ఒక ఆపర్చునిటీ మాట్లాడిపోయడానికి ఇచ్చారండి. అండ్ కీరవాణి సార్ ఈ సినిమా చేస్తున్నారని ఫిక్స్ అయిన తర్వాత రాజుగారికి తెలిసిన, అంటే ఎలాగా చూసి చేస్తాను ఈ సినిమా కాదు కాదమ్మా, సేమ్ ఇట్లయితే వెళ్ళారు అరుణ్ అండ్ నాగా వెళ్ళి కీరవాణి సార్ స్టోరీ చెప్పు కంటెంట్, మీరు అసలు గ్యాప్ ఎక్కడ ఇస్తున్నారు, గ్యాప్ రాదు తీసుకోవాలి. సో అలా చెప్తే స్టోరీ చెప్తే ఆయన కూడా కన్విన్స్ అయ్యి హి లైక్ ఇప్పుడు పీసీ శ్రీరామ్ గారికి స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు రాజుగారు ఆపలేదుగా, మిమ్మల్ని కీరవాణి గారికి వెళ్ళినప్పుడు సరే వెళ్ళి చెప్పుకోండి అన్నారు. అసలు తెలీదు స్టోరీ నెక్స్ట్ చేయబోయే సినిమాకి పీసీ ఇప్పిస్తారని చెప్పు, మ్యాటర్ క్లోజ్, లేకపోతే ఈ రోజు నేను వదలడు. నన్ను నా మాట కంటే మీ మాటకి ఎక్కువ వాల్యూ ఇస్తారన్న, మీరు చెప్తేనే ఒప్పుకుంటా. అలా చెప్తారా? ఓకే, రౌడీ బాయ్స్ తర్వాత దానికంటే ఇంకా బెటర్ సినిమా చేయాలి ఇప్పుడు ఎవరైనా, ఏ హీరోయిన్ అలా అనుకుంటాను, ప్రీవియస్ ఫిల్మ్ కంటే బెటర్ సినిమా, ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చినా ఎంత ఎలా సినిమా ఎలా ఉన్నా సరే దానికంటే నెక్స్ట్ సినిమా చేయాలనుకుంటున్నారు. రౌడీ బాయ్స్ కంటే ఈ క్యారెక్టర్ ఏ రకంగా నీకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నావు? పర్ఫార్మెన్స్ వైజ్లో ఇంకా చాలా ప్లస్ అవుతుంది, ఎందుకంటే రౌడీ బాయ్స్లో నేను ఒక హై ఎనర్జెటిక్ క్యారెక్టర్ చేశాను, దీంట్లో చాలా సటిల్ పర్ఫార్మెన్స్తో చాలా, అంటే వీడికి అన్నీ తెలుసు, వీడు ఒక తెలివైనోడు అనే ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, అంటే నాలో నాకు అన్నీ తెలుసు, జనాలంతా అంటే వాళ్ళంతా ఏదో పర్సెప్షన్లో బతుకుతున్నారు అనే దాంట్లో నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఇన్ జనరల్ నేను అంత సటిల్గా చేయలేనమ్మా. అండ్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఒక విషయంలో ఏమని చెప్తే, ఒక బాయ్ ఎంత ఇమ్మెచ్యూర్గా ఉంటాడో, ఒక మ్యాన్ ఎంత మెచ్యూర్గా ఉంటాడో, మీరు రౌడీ బాయ్స్కి దీనికి ఆ డిఫరెన్స్ రౌడీ బాయ్స్ బాయ్ కాబట్టి బాయ్ అంటాం, దీంట్లో ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ చేశా, ఐ థింక్ ఐ హోప్ మీకు నచ్చింది. వైష్ణవి ఎందుకు అనుకున్నారు ఈ క్యారెక్టర్కి? అరుణ్ అండ్ నాగా వాళ్ళిద్దరికి వైష్ణవి బేబీ తర్వాత ఈ సినిమాకి ఆమె ఆ డార్క్ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం దీంట్లో సెట్ అవుద్దేమో అని అనుకుని వాళ్ళు చేసింది తప్ప నాకు తర్వాత చేసింది. వన్ బ్యూటిఫుల్ థింగ్ అంటే ఒక తెలుగు అమ్మాయి, తెలుగు యాక్ట్రెస్, చక్కగా తెలుగు మాట్లాడుతుంది, తెలుగు హీరో, తెలుగు హీరోయిన్, తెలుగు హీరోయిన్, తెలుగు, మేము కూడా ఈ మధ్య తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయాలని కంటనం కట్టుకున్నాం. ఈ సినిమాలో వైష్ణవి రావాలి అనే సాంగ్ కి వైష్ణవి చైతన్య ఒక వర్జన్ సినిమాలో ఆ వర్జన్ లేదు, బట్ ప్రోమో రాజుగారు పాడారు అంటే మాకు కొంచెం తెలుసు రాజుగారు పాడారంటే పాడతారు, రాజుగారు డ్యాన్స్ కూడా వేశారు.
కాదు, ఆశిష్ కూడా మంచి సింగర్ మీకు తెలుసా మీరు? అవునా? ఇది ఇది నాకు న్యూస్, ఇది న్యూస్. ఏదో పాట పాడాలి. కంపల్సరీ పాడాలి. నేను అసలు పాడలేదు. కంపల్సరీ పాడాలి. ఆ రోజు ఆడియో లాంచ్ లో ఆమె పాడడానికి సిగ్గుపడుతుంటే నాకే వాయిస్ రాదు, నేను పాడతాను. పాడలేదు, సిగ్గుపడదా కాసేపు పాడతాడు అని సిగ్గుపడా. మాకు అర్థమైంది మీ నైస్ ఎన్ని బూతులు ఉన్నాయో. మెతుకు చాలు, అన్నం అంతా తింటావేంటి? మెతుకు చాలు. నలుగురు హీరోయిన్స్ ఉన్నారా? అవన్నీ అండి చెప్పు. అడిగింది ఎవరు క్వశ్చన్? అక్కడ అవును పేరు ఎవరు పేరు పేరు చెప్తాను. అది కాకుండా రవి కిషన్ అని ఒక విరూపాక్షలో ఇవి చేస్తాడు, అతను ఉన్నాడు. సిమ్రన్ చౌదరి ఉంది, వాళ్ళది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్. రవి కిషన్ ఏమో నా బ్రదర్ రోల్ ప్లే చేస్తున్నాడు. సిమ్రన్ చౌదరి స్కల్ రీకన్స్ట్రక్షన్ అనే ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. ఏమన్నా రీకన్స్ట్రక్షన్స్ అన్న? హర్ష, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఒకటే అంటే ఫస్ట్ ఒకటితో స్టార్ట్ చేసి, మీరు ఒక హీరోని చూస్ చేసుకునే ముందు ఏం చూస్తారు? అంటే నేను రాసే హీరో క్యారెక్టరేషన్ అని అడిగితే, ఎందుకంటే మీ రాసే హీరో క్యారెక్టరైజేషన్ కి అంటే నాకు అందరి గురించి తెలియదు. నాకైతే చాలా ఇష్టం ఒక దువ్వాడ జగన్నాథ గానీ, మిరపకాయలో రవితేజ గారు కానీ, గద్దలగొండ గణేష్లో అతంది కానీ. అంటే మీరు అంటే నేను ఫ్యాన్ అయిపోయా వరుణ్ తేజ్ కా ఆ సినిమా పర్ఫార్మెన్స్. అంటే మీరు ఏ సినిమా చేసినా యాక్టర్లో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. అంటే ఎలా అంటే మీరు ఏం చెప్తారు యాక్టర్స్కి? గరికపాటి గారు ఒకసారి ప్రవచనం ఇస్తూ ఒక మాట అన్నారు, ఒక పాత్రని మనం కొంతసేపు నడిపించాలి, ఆ తర్వాత ఆ పాత్రే బాగా నడిపిస్తుంది. సో ఫస్ట్ నేను కథ రాసేటప్పుడు హీరో క్యారెక్టర్స్ని డిఫైన్ చేస్తాను ప్రాపర్గా. ఇతను ఫ్రెండ్స్తో ఎలా ఉంటాడు, ఇతను అమ్మనాంత ఎలా ఉంటాడు, ఇతను బిల్లంతో ఎలా ఉంటాడు, ఇతను ఇంకోళ్ళతో ఎలా ఉంటాడు, ఒక క్యారెక్టరేషన్ డిఫెండ్ చేసుకుంటే ఆటోమేటిక్ ఆ క్యారెక్టరేషన్ మన నడిపించుకుని తీసుకెళ్తుంది. సో నా అన్ని ఎప్పుడు హీరో క్యారెక్టరేషన్ బేస్డ్ సినిమాలే ఉంటాయి బేసిక్గా. అండ్ అలాంటి క్యారెక్టర్ రాసుకున్న తర్వాత ఆ క్యారెక్టర్లు ఎవరు ఫిట్ అవుతారని చూస్తారు బేసిక్గా. అంటే నాకు ప్యాథస్, డల్, హీరో తప్పు చేయడం, 10 మంది హీరోతో మాట్లాడడం, హీరో పక్కకి వెళ్ళి గుంజు తగ్గకి వెళ్ళి ఏడవడం, వెక్కి వెక్కి ఏడవడం, ఇలాంటి క్యారెక్టర్లు ఎప్పుడు హీరోని చూడలేదు బేసిక్గా. నా హీరో అనేది ఒక లైవ్ వైర్లో ఉంటుంది ఎప్పుడు. సో అది ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను బేసిక్గా. అట్ ది సేమ్ టైమ్ ఒక దాని ఏమంటారు సీన్ని భూసాం, నేను రాసుకున్న సీన్ ఒక 25% ఉంటే అతని పర్ఫార్మెన్స్ ఒక 50-60% తీసుకెళ్ళాలి. సో దానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇంకో టేకింగ్ అన్ని తోడైతే అప్పుడు 100% రీచ్ అవుతాను బిలీవ్ చేస్తాను. సో పేపర్ మీద ఉన్న దాన్ని ఎలివేట్ చేసే హీరో ఎవరో అని చూస్తుంటాయి ఎప్పుడు నేను బేసిక్గా. థ్యాంక్స్ అన్న, మాకు మీరు చెప్పారు కాబట్టి ఇవన్నీ ఇప్పుడు మేము ఆ మైండ్లో పెట్టుకుంటాం. మీరు రాసిన పాత్రకి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు మౌండ్ అవుతుంది. అండ్ అనిల్ అన్న, మీరు ఇప్పుడు జనరేషన్కి మీరు ఒక జెన్ చేయాలా ఆర్ ఈవీవి సత్యనారాయణ వాళ్ళు, తర్వాత మా జనరేషన్కి వాళ్ళ జనరేషన్కి వాళ్ళైతే ఇప్పుడు మా యంగ్స్టర్స్కి అనిల్ రావిపూడి కామెడీ అంటే మాకు గుర్తొచ్చేది అనిల్. సో మీరేం చూస్తారన్న ఒక యాక్టర్లో? హరీష్ శంకర్ గారి దగ్గర ఒక టైప్ ఆఫ్ ఇందా చెప్పాను కదా దూకుడు కూడా, ఒక అగ్రెసివ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. సో అది ఆయన క్యారెక్టర్లో క్లియర్గా కనబడుతుంది. కేర్ చేయరు ఎవరు, నా దాంట్లో కొద్దిగా చిన్న ఫన్ టచ్ తెలియదు, నేను కొద్దిగా హ్యూమరస్గా ఉంటూ ఉంటాను. సో అట్లా ప్రతి ఒక్క డైరెక్టర్కి ఒక్కొక్క ఇది ఉంటుంది కదా, అది ఎక్కువగా రాసేటప్పుడు తెలియకుండా ఎవరి వ్యక్తిత్వం ఎలా ఉందో అలా ఉంటుందో అలా రాత. సో అది డైరెక్టర్స్ హీరోలకి అడాప్ట్ చేసినప్పుడు ఆ డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. సో మేబీ నేను చిన్నప్పటి నుంచి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పింది బేసిక్గా. నేను ఆ క్యారెక్టరేషన్ ఎక్కువగా మహేష్ బాబు గారిలో, అల్లు అర్జున్లో ఎక్కువ చూసాను. నేను ఒకసారి చెప్పే కూడా మహేష్ బాబు గారి గురించి చెప్తూ, పాదరస వరబడి నరనరమైన విశ్వరాచడి దూకుల్లో ఆ లైన్ ఆయనకి సరిపోద్ది అని చెప్పారు. అంటే ఇప్పుడు మన బ్యానర్లో సీతమాకిలో చూస్తే మహేష్ బాబు గారిలో ఒక శ్రీకాంత్ అడ్డాలని చూస్తాం. శ్రీనివాట్ల గారి సినిమాలు శ్రీనివాట్ల గారి మోడలేషన్ కనిపిస్తుంది, ఓకే చూసినప్పుడు జగన్ గారి మోడలేషన్ కనిపిస్తుంది. సో ఏ డైరెక్టర్ దగ్గరికి ఆ డైరెక్టర్కి అతను ఈజీగా మౌల్డ్ అయిపోతుంటాడు ఈజీగా ఓన్ చేసుకుంటాడు డైరెక్టర్ని. దట్ ఈస్ ద సుప్రీం క్వాలిటీ ఫర్ ఎన్ పొజెస్ ఫర్ ఎనీ యాక్టర్. అది ఇందాక హరీష్ అన్నట్టు రాసే మాదంత ఉందో దానికంటే గొప్పతనం చేసే హీరోస్ కరెక్ట్.
ఎందుకంటే ఒక పూరి గారితో చేసినప్పుడు, వెంటనే ఒక త్రివిక్రమ్ గారితో చేసినప్పుడు, సుకుమార్ గారు వాళ్ళు హీరోలు డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అడాప్ట్ అవుతున్నారు చూసారా. సో ఆ హీరోలది కూడా చాలా గ్రేట్నెస్, ఈ డైరెక్టర్ ఏం అడుగుతున్నాడు, సో అతని దాంట్లో ఉన్న ప్లస్ ఏంటి, అది తీసుకుని వాళ్ళు పెర్ఫామ్ చేయడం అనేది జస్ట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద యాక్టర్స్. ఆ రెండు సింక్ అయితే వండర్స్ జరుగుతాయి, ఏది నాన్ సింక్ అయినా. థ్యాంక్ యూ అన్న, ఇంత మంచి, ఇది ఎప్పుడు నేను బ్రెయిన్లో పెట్టుకుంటా, థ్యాంక్ యూ సో మచ్. నా ఇన్ఫర్మేషన్ తీసేసుకుంటాను. మీరిద్దరు ఇంత బ్లాక్ బస్టర్స్ అనుకున్నారు, సక్సెస్ చూసారు కాబట్టి, ఒక సినిమాలో జనాలు కనెక్ట్ అవ్వాలంటే ఆ యూఎస్బి ఏమనుకున్నారు? యూఎస్ ఈజ్ కామెడీ, అక్కడ ఈజ్ హీరోయిజం. సో ఇప్పుడు ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిం వస్తుంది, బట్ ఆ యూఎస్బి పాయింట్ ఏమనుకున్నారు? ఆ సీక్రెట్ ఎవరికి తెలియదండి, ఆ సీక్రెట్ తెలిస్తే ప్రతివాడు ప్రతి ఫ్రైడే బ్లాక్ బాస్టర్లో వస్తాయి. బట్ ప్రతి వాళ్ళు ఒక యూఎస్బిని బిలీవ్ చేసి తీస్తారు ఫిల్మ్, ఇది ఆడియన్స్కి వర్క్ అవుతుంది, ఈ సినిమాలో ఈ కంటెంట్ వాళ్ళకి రీచ్ అవుతుంది అని చెప్పి బిలీవ్ చేసి చేస్తాం. సో ఫ్రైడే ఆడియన్స్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది మా థియేటర్లోకి వెళ్ళి ఆ ఫ్రైడే ఫస్ట్ షో పడే వరకు టెన్షనే. అది ఒక్కోసారి వర్కౌట్ అవ్వచ్చు, ఒక్కోసారి రివర్స్ అవ్వచ్చు, కానీ మనం ఎప్పుడు ప్రిడిక్ట్ చేయలేం. బట్ బిలీఫ్ ఇది వర్క్ అవుతుంది అనేది, ఎంత బిలీవ్ చేసి మనం దాన్ని ప్రొడక్ట్ తీసుకెళ్తాం అనేది ఎవరి ప్రయత్నం అయినా. మార్కెట్ అనేది ఎప్పుడు వాళ్ళు అన్ని రకాల సినిమాలు చూస్తారు, దే లవ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్మ్, బట్ యూ హ్యావ్ టు ఎంగేజ్ చేసేలా మనం కూర్చోబెట్టాలి. అది హరిశంకర్ గారు, మీకు కూడా నర్వస్నెస్ ఉంటుందా? చాలా మంది అడుగుతుంటారు, చాలా మంది అడుగుతుంటారు మీరు అడిగినట్టు సక్సెస్ని ఫెయిల్యూర్ని ఎలా తీసుకుంటారని. నేను ఆశీష్ కూడా అదే విషయం చెప్దాం అనుకున్నా, ఆశీష్ కూడా రిలేటెడ్ అయ్యే మ్యాటర్ కాబట్టి చెప్తున్నాను. మనం ఏం పని చేద్దాం అనుకున్నాం లైఫ్లో ఆ పని చేయడమే సక్సెస్. నేను సినిమా డైరెక్ట్ చేద్దాం రాద్దాం అనుకుని వచ్చాను, అదే పని చేస్తున్నా. ఒక సినిమా తీయడమే నేను సక్సెస్ఫుల్ కెరీర్ నడుపుతున్నట్టు. ఆ సినిమా మీకు కూడా నచ్చింది అనుకోండి, అది బోనస్. నేను చాలాసార్లు చెప్పే విషయం. సో నువ్వు ఈ సినిమా ఎంత ఆడుతుంది, నా రేంజ్ ఎంత పెరుగుతుంది, దీని తర్వాత నేను ఎంత రెమ్యురేషన్ తీసుకోవచ్చు, నేను వెళ్తే ఎంతమంది నాతో సెల్ఫీ దిగుతున్నారు, ఇది ఈ అటెన్షన్ వదిలేసి యు లవ్ కెమెరా. నీకు యాక్టింగ్ ఉండాలి, పొద్దున్న లేస్తే నేను యాక్టింగ్ ఇష్టపడాలి. నువ్వు పొద్దున్న లేస్తే రాసుకోవడము, సినిమా షూటింగ్ చేయడమో చేస్తాను కదా. యాజ్ లాంగ్ యాజ్ యు లవ్ యువర్ వర్క్ దట్ ఈస్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. నీ సక్సెస్ ఒక 10 మందికి నచ్చచ్చు, నెక్స్ట్ టైం కొన్ని కోట్ల మందికి నచ్చచ్చు, కోట్ల మందికి నచ్చినప్పుడు బోనస్. సో జనాలకి ఏదైనా నచ్చిందంటే దాన్ని బోనస్కి తీసుకోవాలి తప్ప, అదే సక్సెస్ అనుకొని ఒకవేళ సినిమా అయిన సరికి నడవకపోతే అది డిప్రెస్ అది అసలు నాకు నర్వస్నెస్ అనేది ఉండదండి. చాలామంది చెప్తుంటారు అలా నర్వస్నెస్ ఉంటే షాక్ తర్వాత నీకు ఎంత దూరం వచ్చేవాడి. ఖచ్చితంగా అంటే జర్నీ కంటిన్యూ చేయాలంటే మేబీ ఇన్నేళ్ళైనా, ఇన్నాళ్ళు మీ జర్నీ స్టార్ట్ అయింది, ఎప్పుడో స్టార్ట్ అయింది, బట్ ఇప్పటికీ అది స్టిల్ లైక్ హరిశంకర్ అంటే అందరికీ తెలుసు. సో అది ఇంత కంటిన్యూ చేయడానికి రీజన్ ఇదే అంటారా మీరు పట్టించుకోకపోవడం? వి లవ్ ఫిల్మ్స్ అండి, అంటే ఇట్స్ యువర్ ఆల్వేస్ లవ్ ఫిల్మ్ చూసెస్ యూ. నేను చాలాసార్లు చెప్తా, నేను ఇప్పుడు కావాలంటే బాహుబలి తీయాలంటే తీయలేము, బాహుబలి సినిమా నన్ను చూస్ చేసుకోవాలి. నా లైఫ్లో చాలాసార్లు జరిగిన ఎక్స్పీరియన్స్ ఇది. ఇప్పుడు అతను కూడా ఏదైతే సినిమా అనుకుని ప్లాన్ చేసుకుని టక్ నీ సినిమా పెట్టాడు, సినిమా విల్ చూజ్ యూ అండి. సినిమా పట్ల మీకు త్రికరణ శుద్ధిగా ఒక ప్రేమ ఒక గౌరవం ఉంటే సినిమా ఇండస్ట్రీ మీరు ఏ మార్మూల్లో ఉన్నా ఎక్కడున్నా ఇట్లా లాగి తీసుకొచ్చి పుల్ చేసి ఇండస్ట్రీలో కూర్చోబెడుతుంది అని నేను నమ్ముతాను. అండ్ మై బిలీఫ్ ఇస్ రెస్పెక్ట్ ద ఆడిటోరియం. ఆడిటోరియం అంటే మనం ఒక 250 మంది సీటింగ్ కూర్చొని చూసే ప్రేక్షకులకి మనం 1.5 గంటల సినిమా ఇస్తున్నప్పుడు జస్ట్ యూ కెన్ కీప్ ఇట్ సమ్ ఒకటి మైండ్లో పెట్టుకొని మనం సినిమా తీసేటప్పుడు ఇట్స్ లైక్ దట్ బ్యాలెన్స్ ఉంటుందేమో నేను ఫీల్ అవుతాను. టిప్స్ అని కాదు కానీ కరెక్ట్ అని చెప్పింది, అంటే ఆడియన్స్ కి ఇది సరిపోద్దులే, ఆడియన్స్ కి మనంత తెలివి ఉండదు అనుకోవడం అంత మూర్ఖత్వం ఉండదు. ఆల్వేస్ ఆడియన్స్ ఆర్ ఫార్ 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 రెస్పెక్ట్ దట్ జీనియస్ ఫార్ ఫార్ సుపీరియర్ ఇంటెలెక్చువల్ దాన్ అస్. Yes. That's what I believe. ఎందుకంటే మన దృష్టి అంతా ఎప్పుడు సినిమాల మీద ఉంటుంది, వాళ్ళకి 100 రకాల అవేర్నెస్ ఉంటుంది ఆడియన్స్కి. సో నా దృష్టిలో ఎప్పుడు ఆడియన్స్ ఇంటెలిజెంట్ బేసిక్గా, మోర్ దాన్ అస్, వాళ్ళే కరెక్ట్ జడ్జిమెంట్ ఇస్తారు. అందుకే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ క్రిటిక్స్ ఎనీ రివ్యూస్ కంపేర్ చేసుకున్నా కూడా ఆడియన్స్ చేతిలో ఉన్న సక్సెస్ అయ్యే సినిమా సక్సెస్ రేట్ ఎక్కువ. ఎనీడే ఆడియన్స్ ఆర్ ద ఫస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్, వాళ్ళు సినిమాని చూసి జడ్జ్ చేసి రిజల్ట్ ఇచ్చే వాళ్ళు. నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యా, ఏంటిది అసలు ఏ జానర్ ఇది, ఇట్స్ ఏ లవ్ స్టోరీ ఆర్ ఇట్స్ ఏ హారర్, అసలు ఏం చూపించబోతున్నారు. బట్ ఐ ఫెల్ట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో మేము ఏదైతే కొత్తదనం చూపిద్దాం అనుకున్నామో మీకు అది ట్రైలర్ త్రూ మీకు అదే చెప్తున్నాను కదా, వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. రాజన్న ముందే చూపించారు, రిలీజ్ అవ్వకుండా చూపించారు ఆఫీస్లో. ఆఫీస్లో ఫస్ట్ టైం రాజుగారు కంటెంట్ గట్టిగా పట్టుకున్నారు, ఏదో ఆశీష్కి ఎలివేషన్ షాట్లు, ఆశీష్ బిల్డప్ షాట్లు, ఒకడు వస్తున్నాడు వాడు కొడుతున్నాడు అని ఆశీష్ గురించి, ఎవడో వేరే క్యారెక్టర్లు ఎలివేషన్ ఇస్తుంటే ఇంటర్ క్యారెక్టర్లో హీరో షాట్లు వేసి అట్లా కాకుండా ఒక బలమైన కథలో ఆశీష్ని పెడుతున్నాడు అనిపించింది. పవన్ కళ్యాణ్ సార్తో మీది
రవితేజ సార్ తో మీది, రెండిట్లో మీకు ఏది ఎక్కువ ఇష్టం? అసలు నాకు ఇష్టం ట్రూత్ ఇష్టంగా ఏ సినిమా చేయను నేను. అంటే ఇష్టం అంటే లైక్ ఒక థింగ్ ఉంటుంది కదా, మనం ఇప్పుడు ఇది కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ఇది మీరు ఇది చేసేటప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, అది చేసేటప్పుడు. కానీ మీకు మీరు పడుకున్నప్పుడు కూడా మీకు స్ట్రైక్ అయ్యే ప్రాజెక్ట్ ఏంటి రెండు? పడుకున్నప్పుడు స్ట్రైక్ అయ్యే దాన్ని కొంచెం మార్చి చెప్తాను నేను. పడుకున్నప్పుడు కూడా ఉలిక్కి పడుతూ నిద్రలేజే ప్రాజెక్ట్ వస్తారు కలిసి. ఇంకెందుకంటే లేదు, అది క్వశ్చన్ చేసి ఆన్సర్ ఇచ్చిన అయిపోయింది. మీరు అడగాలనుకుంది ఏంటంటే, ఒకవేళ చేసాం కదా ఫస్ట్ షెడ్యూల్ కళ్యాణ్ గారితో చేసాం, తర్వాత ఇక్కడ సినిమా ఫినిష్ రవితేజ్ గారితో చేసాం. లవ్ మీ ఇఫ్ యు డేర్ May 25th వస్తుంది, అండ్ థ్యాంక్ యూ సో మచ్ హరీష్ అన్న, అనిల్ అన్న, మీ బిజీ షెడ్యూల్స్ నుంచి మా లవ్ మీ ఇఫ్ యు డేర్ కి టైం ఇచ్చినందుకు, మీలాగే ఆడియన్స్ కూడా 25th రోజు మాకు టైం ఇచ్చి మా సినిమాని చూసి వాళ్ళ ఒపీనియన్స్ చెప్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. వాచ్ లవ్ మీ ఇఫ్ యు డేర్ ఆన్ May 25th ఓన్లీ ఇఫ్ యు డేర్. హాయ్ గాయ్స్, హరిశంకర్, దిల్రాజు ప్రొడక్షన్స్లో May 25th ఆశీష్ హీరోగా లవ్ మీ ఇఫ్ యు డేర్ ఈ సినిమా వస్తుంది. ఆశీష్ అండ్ వైష్ణవి, కీరవాణి గారి మ్యూజిక్, పిసి శ్రీరామ్ గారు కెమెరామెన్, దీనికి సినిమాటోగ్రఫీ. సో 25th ఇన్ థియేటర్స్, తప్పకుండా చూడండి. అండ్ ట్రైలర్ టీజర్ చూసినప్పుడు డెఫినెట్గా మనం ఇప్పటివరకు చూడని ఒక సినిమాని చూడబోతున్నాం అనే విషయం మనకు అర్థమైంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ May 25th లవ్ మీ టుడే. సో May 25th లవ్ మీ ముందుకు రాబోతుంది. ఆశీష్ తన రెండో ఫిలింతో వస్తున్నాడు, సో డెఫినెట్గా ఆశీష్ అండ్ వైష్ణవి చైతన్య అండ్ హర్షిత్ రెడ్డి అండ్ హన్సిత, సో యంగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిల్రాజు గారి ఫ్యామిలీ, సో వాళ్ళు కూడా వస్తున్నారు. సో వీళ్ళందరినీ అండ్ పిసి శ్రీరామ్ గారు, కీరవణ గారు లెజెండరీ పర్సన్స్. సో డైరెక్టర్ అరుణ్ కూడా చాలా డిఫరెంట్ జోనర్, ట్రైలర్ దగ్గర నుంచి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో డెఫినెట్గా వచ్చి ఈ సినిమాని థియేటర్స్, నిజంగా థియేటర్స్లోకి జనాలు మీ అందరు ప్రేక్షకులందరూ వచ్చి ఈ సినిమాని బ్లెస్ చేయండి. సో May 25th, సో ప్లీజ్ వాచ్ లవ్ మీ ఇఫ్ యు డేర్.